వెల్కమ్ బ్యాక్. సీఎం క్యాంప్ ఆఫీస్ పేరిట సచివాలయాన్ని విశాఖకు తరలించే యత్నంపై రాజధాని పరిరక్షణ సమితి దాఖలు చేసిన పిటిషన్పై ఆర్డర్ ఇచ్చిన సమయంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రైతుల తరపున సీనియర్ న్యాయవాది ఉన్న మురళీధర్రావు వాదించారు. ఆయన వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. సీఎం క్యాంప్ ఆఫీస్ పేరిట మభి పెడుతూ అమరావతి నుంచి విశాఖపట్నానికి సచివాలయం తరలించే యత్నం జరుగుతుంది. ఇక వివిధ శాఖలకు 2.27 లక్షల చదరపు అడుగులు గుర్తించారు. మిలీనియం టవర్స్ లో మరో 1.75 లక్షల చదరపు అడుగులు కలిపి 4.02 లక్షల చదరపు అడుగులు గుర్తించారు. ఇక అందుకే కార్యాలయాలు తరలించకుండా తక్షణమే యథాతథ స్థితి ఆర్డర్ ఇవ్వాలని ఉన్న మురళీధర్రావు కోరారు. సీఎం క్యాంప్ ఆఫీస్ పేరిట సచివాలయాన్ని విశాఖకు తరలించే యత్నంపై రాజధాని పరిరక్షణ సమితి దాఖలు చేసిన పిటిషన్పై ఆర్డర్ ఇచ్చిన సమయంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రైతుల తరపున సీనియర్ న్యాయవాది ఉన్న మురళీధర్రావు వాదించరిక ఆయన వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారు లైవ్ లో ఉన్నారు. సురేష్ గారు, మనీషా, మీకు తెలుసు ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఎస్ గారు ఒక ఆర్డర్ జారీ చేశారు. జియో నెంబర్ 2283 అంటే సీఎం గారు నార్త్ ఆంధ్ర పర్యటన చేసినప్పుడు అక్కడ ఉండడానికి క్యాంప్ ఆఫీసులకు సంబంధించి అంటే సీనియర్ ఫంక్షనరీస్ అంటే మంత్రులు కావచ్చు, సీనియర్ అధికారులు కావచ్చు, వాళ్ళకి కొన్ని కార్యాలయాలు కేటాయిస్తూ మిలీనియం టవర్స్లో కానీ ఇతరత్ర విషుకొండ మీద కానీ ఒక కార్యాలయాలు కేటాయిస్తూ ఒక ఉత్తర్వు జారీ చేశారు. దాంట్లో 2,25,000 చదరపు అడుగులు ఒకటి, తర్వాత ఇంకొక దగ్గర మిలీనియం టవర్స్ 175,000 చదరపు అడుగులు, మొత్తం మీద 4,02,000 చదరపు అడుగులను కేటాయిస్తూ కొన్ని శాఖలకు కూడా ఏ శాఖకి ఎంతెంత కేటాయించారు, ఎక్కడ కేటాయించారు అంటూ అడ్రస్ కూడా ఇస్తూ ఒక జీవో జారీ చేశారు. సో అంటే అప్పుడు దాని మీద అంటే మనకి అమరావతిని ఒకవైపు సుప్రీంకోర్టులో విచారణ ఉండగా అమరావతి రాజధానిని ఇక్కడ నుంచి వైజాగ్ తలరిస్తున్నారు. ఇది ఈ ఆందోళన మీద అంటే ఈ పేరుతోటి ఇది నార్త్ ఆంధ్ర పర్యటన పేరుతోటి సో మొత్తాన్ని రాజధానిని తరలించే అవకాశం ఉంది, ఇది కోర్టు ఆర్డర్కి విరుద్ధం అని చెప్తూ సో 3 రిట్ పిటిషన్స్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 3 రిట్ పిటిషన్స్ దాఖలయ్యాయి. అందులో రాజధాని పరిరక్షణ సమితి ఒక పిటిషన్, ఎన్ చంద్రశేఖర్ గారు వాళ్ళిద్దరు ఒక పిటిషన్, తర్వాత అమరావతి రాజధాని సమీకరణ రైతు సమాఖ్య 2వ పిటిషన్, 3వది గద్దె తిరుపతిరావు మాదాల శ్రీనివాసరావు వలపర్ల మనోహరం వీళ్ళు ముగ్గురు మొత్తం మీద 3 రిట్ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ 3 రిట్ పిటిషన్ల మీద కూడా మన సీనియర్ న్యాయవాది గారు ఉన్న మురళీధర్రావు గారు, సాయి సంజయ్ సూర్యనేని గారు వీళ్ళిద్దరు కూడా ఈ 3 పిటిషన్ల తరఫున వాదించారు. మొదట ప్రధానంగా ఉన్న మురళీధర్రావు గారు వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరఫున సి సుమన్ అని చెప్పి జీపీ అంటే ఏజీ తరఫున గవర్నమెంట్ ప్లీడర్ సి సుమన్ గారు వాదించారు. సో మొత్తం మీద మురళీధర్రావు గారు కోర్టు దృష్టికి తీసుకొచ్చిన కీలక అంశాలు ఏంటంటే
ఈ ఏదైతే సీఎం క్యాంప్ ఆఫీస్ చెప్పారో ఆ పేరుతోటి మభ్య పెట్టే విధంగా ఉత్తర్వు జారీ చేశారు. మొత్తం మీద 4,02,000 చదరపు అడుగుల అక్కడ ఏరియా అంటే గుర్తించారు. అకామిడేషన్ ఈ వివిధ కార్యాలయాలు అకామిడేషన్ గుర్తించారు. సో ఈ పేరుతోటి ఇక్కడ నుంచి అక్కడ తరలించడానికి ప్రయత్నిస్తున్నారు. మీకు తెలుసు 2020లో రైతులు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదలుగా గవర్నమెంట్లోకి అధికారులు రాగానే 3 రాజధానులు ఒక బిల్ చేసి చట్టం చేశారు. సో ఆ చట్టం సవాల్ చేస్తూ 2020 సంవత్సరంలోనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. సో ఆ పిటిషన్ల మీదనే మార్చి 2022 మార్చిలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టంగా చెప్పింది, శాసనాధికారం ఆంధ్రప్రదేశ్ శాసనసభకు లేదు అని స్పష్టమైన డైరెక్షన్ అనేది జారీ చేసింది. సో ఒకవైపు ఆ ఆర్డర్ ఉండగానే, ఫుల్ బెంచ్ దగ్గర ఆర్డర్కి సంబంధించి ఉండగానే, ఇంకోవైపు ఈ మభ్య పెట్టే విధంగా ఈ పేరుతోటి ఇలా జీవో జారీ చేశారు. కాబట్టి మీరు దీన్ని అంటే షిఫ్టింగ్ తరలించకుండా యథాతథ స్టేటస్కో మీరు కొనసాగించండి అని చెప్పని కోరుతూ ఉన్న మురళీధరరావు గారు వాదించారు. సో దాని మీద ఎవరైతే ప్రభుత్వం తరఫున జీపీ గారు వాదించారో, సి సుమన్ గారు ఏమన్నారంటే, సో ఆయన ఏమన్నా అంటే ప్రభుత్వ కార్యాలయ సచివాలయం నుంచి ప్రభుత్వ కార్యాలయ తరలింపు అనేది కాదు, ఇది కేవలం సీఎం గారు అక్కడ వెళ్ళటానికి వాళ్ళ క్యాంప్ ఆఫీసు ఇతరత్ర నైట్ హాల్ట్లు ఉంటా అక్కడ ఫీల్డ్ విజిట్స్కి నైట్ హాల్ట్ ఉండటానికి ఆ రకంగా అందుకోసమే అకామిడేషను ట్రాన్సిట్ అకామిడేషన్ అంటే ఒక రకంగా తాత్కాలిక అకామిడేషనే. పైగా ఇంకా చాలా సీఎం క్యాంప్ ఆఫీస్కి కావాలంటే అందులో చాలా ఇంకా మా ఇంటర్నల్గా భవనాల్లో ఇంటర్నల్గా కొన్ని చేయాల్సి ఉంది, పైగా ఫర్నిచర్ చేయాల్సి ఉంది. అంటే యువజన సర్వీస్ టూరిజం కార్పొరేషన్ కాబట్టి టూరిజం యువజన కార్పొరేషన్ ఇంకా దానికి వసతులు కల్పించాల్సి ఉంది, ఇంకా ఫర్నిచర్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇంకా అవ్వలేదు అని చెప్పారు. పైగా ఇప్పటికిప్పుడు తరలించే ఆలోచన లేదని చెప్పి ఆయన చెప్పారు. సో దాని మీద కోర్టు ఎవరైతే న్యాయమూర్తి గారు ఉన్నారో, జస్టిస్ వెంకటేశ్వర నిమ్మగడ్డ గారు ఆయన చెప్పిన అంటే గవర్నమెంట్ ప్లేటర్ చెప్పిన విషయాలన్నీ పరిగణలో ఇటు పక్క ఉన్న మురళీధరరావు గారు చెప్పింది గవర్నమెంట్ ప్లేటర్ చెప్పిన పరిగణలో తీసుకొని చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సో మీరు ఇప్పటి వరకు చెప్పారేంటి, ఇప్పటికిప్పుడు తరలించే ఇది లేదని ఒకటి చెప్పారు. సో రెండోది ఇంకా మీరు చెప్పిన దాని ప్రకారం ఇంకా ఇంటర్నల్గా వసతులు సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సి ఉంది అని చెప్పి ఫర్నిచర్గా ఏర్పాటు చేయాల్సి ఉంటుందని మీరు చెప్పారు. కాబట్టి ఇప్పటికిప్పుడు మీరు అమరావతి అంటే ఇక్కడ నుంచి సచివాలయంగా అధికారుల కార్యాలయాల్ని విశాఖపట్నానికి తరలించొద్దు. ఎప్పటి వరకు మీరు ఏదైతే ఒక బెంచ్ ఉందో ఆ తగిన బెంచ్ అప్రాప్రియేట్ బెంచ్ ఏ బెంచ్ అనేది సీజే గారు నిర్ణయించాలి. సో మళ్ళీ ఏ బెంచ్ విచారణ జరుపుతారు, గతంలో ఉన్నదని ట్యాగ్ చేస్తారా ఏంటి అనేది తెలియదు. అందుకని తగిన బెంచ్ విచారణ జరిపి ఆర్డర్ ఇచ్చే వరకు మీరు సచివాలయాల్ని తరలించవద్దు అని చెప్పి స్పష్టమైన డైరెక్షన్ ఇస్తూ కొన్ని కీలక కామెంట్ చేశారు. అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు పొలిటికల్గా అధికారులకు వచ్చిన వాళ్ళు 5 ఏళ్ళకి ఒకసారి మారుతారు, దాని ప్రకారం ఒక రకంగా మార్పు జరగవచ్చు, కానీ మీకు ఇక్కడికి తరలించేటప్పుడు అనవసరమైన వృధా ఖర్చు చేయొద్దు, ఆ ఎక్స్పెన్సెస్ ఎవరు ప్రజాధనం వృధా చేయొద్దు, పైగా ఇక్కడ మెయింటెనెన్స్ అక్కడ మెయింటెనెన్స్ కార్యాలయం కాబట్టి మీరు చేయొద్దని చెప్పి స్పష్టమైన డైరెక్షన్ జారీ చేశారు. మనీషా, థ్యాంక్ యూ సురేష్ గారు.